చివరికి ఆర్టీసీ బస్సును కూడా వదల్లేదు కదా. ఏం వాడకంరా బాబు. ప్రస్తుతం రాష్ట్రంలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ క్రమంలో పెళ్లిళ్ల కంటే ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ల ట్రెండింగ్గా మారాయి. వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న వధూవరులు జీవితాంతం గుర్తుండిపోయేలా తమ ప్రీ వెడ్డింగ్ షూట్ను అద్భుతంగా, సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్కు చెందిన ఓ జంట తమ ప్రీ వెడ్డింగ్ షూట్ను ఆర్టీసీ బస్సులో చేసుకోవటం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సినిమాల ప్రభావమో ట్రెండే అలా ఉందో తెలియదు, కాని జనాల్లో మాత్రం క్రియేటివిటీ తన్నుకొస్తుంది. పెళ్లి అంటే చాలు, ప్రీ వెడ్డింగ్ షూట్లతో పిచ్చెక్కిస్తున్నారు. పెళ్లి కంటే ముందే ప్రీ వెడ్డింగ్ షూట్లతో వధూవరులతో సినిమా రేంజ్లో సాంగ్లు షూట్ చేస్తున్నారు. ఈ ట్రెండ్పై యువత కూడా అంతే ఆసక్తి చూపిస్తూ లక్షలు పెట్టి మరీ ముచ్చట తీర్చుకుంటున్నారు. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే వధూవరులిద్దరినీ అలా నిలబెట్టి ఫోటోలు తీయటం కాదన్నోయ్. దానికి రకరకాల థీమ్లు, అందుకు తగ్గట్టుగా లొకేషన్లు, సాంగ్స్ కోసం మూవీ రేంజ్ సెటప్లు, గెటప్లు, ఇలా పెద్ద సరంజామా ఉంటుందన్నోయ్. ఒకరు పొలాల దగ్గర రైతుల థీమ్స్ తీసుకుంటే, మరొకరు బీచ్ థీమ్, ఇంకొకరు కొండలు గుట్టల థీమ్లతో షూట్ చేస్తున్నారు. మరికొందరైతే తమకు నచ్చిన లవ్ సాంగ్స్ ను రీక్రియేట్ చేస్తూ తమ క్రియేటివిటీని ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ల కోసం ఫోటోగ్రాఫర్లు తమ క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. సినిమాలకు తామేమీ తక్కువ కాదు అని నిరూపించుకునేందుకు భారీ స్థాయిలో సాంగ్స్ షూట్ చేస్తున్నారు. అయితే ఇందుకోసం ఎంచుకుంటున్న లొకేషన్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. హైదరాబాద్లో ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకున్న ఒక జంట మాత్రం ఆర్టీసీ బస్సును కూడా వదలకుండా వాడేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో నచ్చిన వాళ్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.